హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అప్పుడే నేను యూట్యూబ్లో ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తాయి. ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్లో 10th క్లాస్ సంబంధించిన, ఇంటర్మీడియట్ డిగ్రీ స్టూడెంట్ సంబంధించిన మెటీరియల్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ పేపర్స్ అండ్ ఫైనల్ పేపర్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్, మీకు కావాల్సిన వీడియో అనేది వీజీగా ఫైండ్ అవుట్ చేయడానికి మన యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన వీడియో అనేది వీజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మీకు మీరు వీజీగా చూసుకునే విధంగా నేను ఇక్కడ ప్లేలిస్ట్ వారీగా క్రియేట్ చేసి అప్లోడ్ చేశాను. ఫ్రెండ్స్, వీడియోస్ అనేవి ఓకేనా, మీకు కావాల్సిన వీడియో అనేది ఇక్కడ నుంచి వీజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది నా ఫేస్బుక్. ఫ్రెండ్స్, నా ఫేస్బుక్ అకౌంట్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ మెసేజ్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను. ఓకే, నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సంబంధించిన సివిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఫ్రెండ్స్, ఇంగ్లీష్ మీడియంది. ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను, బట్ సమ్ ప్రాబ్లమ్స్ వల్ల నేను ఆ వీడియో డిలీట్ చేశాను. సో మళ్ళీ మన యూట్యూబర్స్ అడుగుతున్నారు అన్న, ఇలా ఎక్స్ప్లెయిన్ చేయన్న ఫస్ట్ ఇయర్ సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని. సో నేను అందుకని నేను మళ్ళీ అప్లోడ్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది. ఓకే చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ ఫస్ట్ ఇయర్ సంబంధించిన సివిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకేనా, నేను ఇంతకుముందు మన యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసరికి రాజేష్ టెక్ గురు ఛానల్ అనేది అని ఉండేది. నేను ఇప్పుడు ఆ నేమ్ అనేది చేంజ్ చేసి జస్ట్ ఓన్లీ చేయబోరి రాజేష్ నా పేరుతోనే కంటిన్యూ చేస్తున్నాను. ఓకేనా, ఎనీవేస్ మన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమన్నా చూద్దాం. చూడండి, 10 మార్క్స్ వచ్చేసరికి ఏమైనా చూద్దాం. డిఫైన్ పొలిటికల్ సైన్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ స్కోప్. డిఫైన్ పొలిటికల్ సైన్స్ అండ్ డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ స్టడీ ఆఫ్ పొలిటికల్ సైన్స్. డిఫైన్ నేషనాలిటీ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఎసెన్షియల్ ఫంక్షన్స్ ఆఫ్ నేషనాలిటీ. వాట్ డూ యూ మీన్ బై లిబర్టీ అండ్ ఇట్స్ సేఫ్ గార్డ్స్? డిఫైన్ రైట్ అండ్ సివిల్ రైట్ అండ్ పొలిటికల్ రైట్స్. డిఫైన్ రైట్ అండ్ సేఫ్ గార్డ్స్ ఆఫ్ రైట్స్. మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ డెమోక్రసీ. ఫ్రెండ్స్, ఇక్కడ మెరిట్స్ అండ్ డిమెరిట్స్ బదులు అడ్వాంటేజెస్ అండ్ డిస్అడ్వాంటేజెస్ కూడా అడగచ్చు. ఓకేనా, ఏ విధంగా అయినా అడగచ్చు. నెక్స్ట్ 8th క్వశ్చన్ వచ్చేసరికి మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ యూనిటరీ గవర్నమెంట్. డిఫైన్ సిటిజన్షిప్ అండ్ మెథడ్స్ ఆఫ్ ఎక్వైరింగ్ సిటిజన్షిప్. సజెస్ట్ ద కండిషన్స్ రిక్వైర్డ్ ఫర్ ద ఎసెన్షియల్ ఫంక్షన్స్ ఆఫ్ డెమోక్రసీ. ఓకేనా ఫ్రెండ్స్, ఈ 10 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఇయర్ సంబంధించిన సివిక్స్. ఇంకా నెక్స్ట్ 5 మార్క్స్ ఏమేమి నేర్చుద్దాం. డిఫైన్ లా అండ్ వేరియస్ సోర్సెస్ ఆఫ్ లా. డిఫైన్ లిబర్టీ అండ్ టైప్స్ ఆఫ్ లిబర్టీ. ఫంక్షన్స్ ఆఫ్ లెజిస్లేచర్ అండ్ జ్యుడిషియరీ. డిఫరెన్సెస్ బిట్వీన్ స్టేట్ అండ్ సొసైటీ. డిఫరెన్సెస్ బిట్వీన్ స్టేట్ అండ్ నేషన్. డిఫైన్ ఈక్వాలిటీ అండ్ ఇట్స్ టైప్స్. రిలేషన్షిప్ బిట్వీన్ లిబర్టీ అండ్ ఈక్వాలిటీ. ఎస్ఐ అండ్ ఉమెన్ రైట్స్. రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఏ సిటిజన్. సోర్సెస్ ఆఫ్ సిటిజన్. క్వాలిటీస్ ఆఫ్ గుడ్ సిటిజన్. డిఫైన్ సెక్యులరిజం అండ్ ఇట్స్ మెరిట్స్. డిఫైన్ కాన్స్టిట్యూషన్ అండ్ ఇట్స్ ఫ్యూచర్స్. డిఫరెన్సెస్ బిట్వీన్ రిటన్ కాన్స్టిట్యూషన్ అండ్ రిటన్ కాన్స్టిట్యూషన్. ఫంక్షన్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ 15 క్వశ్చన్స్ అనేవి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, 5 మార్క్స్ సంబంధించినవి. ఓకేనా, నెక్స్ట్ 2 మార్క్స్ వచ్చేసరికి చూడండి. 2 ట్రెడిషనల్ అండ్ మోడర్న్ డెఫినేషన్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. డిఫైన్ స్టేట్ గవర్నమెంట్. ఆర్గన్స్ ఆఫ్ గవర్నమెంట్. డిఫైన్ లా. డిఫైన్ రూల్ ఆఫ్ లా. కాన్స్టిట్యూషనల్ లా. డిఫైన్ జ్యూస్. డిఫైన్ రైట్స్. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. మారల్ రైట్స్. పొలిటికల్ లిబర్టీ. డిఫైన్ జస్టిస్. మారల్ రెస్పాన్సిబిలిటీస్. డిఫైన్ సిటిజన్షిప్. వాట్ డూ యూ మీన్ బై జస్ట్ లా? డిఫైన్ డెమోక్రసీ. రీకాల్. డిఫైన్ సెక్యులరిజం. కాన్స్టిట్యూషన్. నేషనల్ లా. వాట్ ఈజ్ అన్ ఎనాక్టెడ్ కాన్స్టిట్యూషన్? 2 సోర్సెస్ ఆఫ్ లా. ఎనీ 2 క్వాలిటీస్ ఆఫ్ గుడ్ సిటిజన్షిప్. కైండ్స్ ఆఫ్ డెమోక్రసీ. డ్యువల్ సిటిజన్షిప్. న్యాచురల్ రైట్స్. సిటీ స్టేట్స్. రైట్ ద మీనింగ్ ఆఫ్ అరిస్టోక్రసీ. ఫ్రీ మార్కెట్ మెకానిజం. ఇంకా ఫ్రెండ్స్, ఈ 30 క్వశ్చన్స్ అనేవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్, 2 మార్క్స్ సంబంధించినవి. ఫ్రెండ్స్, ఇక్కడ మీ స్క్రీన్ మీద కనబడుతున్న ఈ క్వశ్చన్స్ వరకు చదివితే చాలు ఫ్రెండ్స్, ఇంకా మిగతా ఎక్కువ కూడా అవసరం లేదు. డెఫినెట్గా ఇప్పుడున్న ఈ కరోనా సిచ్యువేషన్ వల్ల మనకి ఎగ్జామ్స్ ఇది సప్లిమెంటరీ లేదా బెటర్మెంట్ సంబంధించిన ఎగ్జామ్స్ లేట్ అవచ్చేమో కానీ డెఫినెట్గా పెడతారు ఫ్రెండ్స్ ఈ ఎగ్జామ్స్ అనేవి. ఎందుకంటే మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది అంతా చేంజ్ అయిపోయింది. ఇంకా డెఫినెట్గా
మనకి ఎగ్జామ్స్ అనేవి పెడతారు, బెటర్మెంటరీ అండ్ సప్లిమెంటరీ. కానీ ఈ క్వశ్చన్స్ వరకు చదువుకుంటే చాలు ఫ్రెండ్స్, మీకు ఎక్కువ కూడా అవసరం లేదు. నా ఫ్రెండ్స్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను. నా ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ ఈ ఫస్ట్ ఇయర్ సంబంధించిన సివిక్స్ నేను వెయిటేజెస్ కూడా అప్లోడ్ చేశాను. ఓకే నా ఫ్రెండ్స్, ఆ వీడియో యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చూడొచ్చు. ఓకే నా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ చేపూరి రాజేష్.